ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల చాలా కీలకమైన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రికగా చెప్పుకునే ఈ వాలంటీర్ వ్యవస్థదే ప్రధాన పాత్ర సమాజంలో ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ ఫలాలు అర్హులైన వాళ్ళకి అందాలి అంటే ఖచ్చితంగా వాలంటీర్నే చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే ఈ వాలంటీర్ల హవా ఏ స్థాయికి వెళ్ళింది అంటే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ వాలంటీర్లని మేనేజ్ చేయలేకపోతున్నారు అనేది ఒక రకంగా చెప్పాలి అంటే ఇందులో రెండు కోణాల్లో కనిపిస్తుంది ఒకటి నీతిగా నిజాయితీగా వాలంటీర్లు తమ పని తాను చేసుకుపోతూ ఉంటే మధ్యలో రికమెండేషన్స్ అని లేదంటే మా మాట విను మీ మా మేము చెప్పిందే చెయ్యి అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులు అంటూ ఉంటే చేయడానికి సిద్ధంగా లేని వాలంటీర్లు చాలామంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వాలంటీర్ వ్యవస్థను ఆయనే చూసుకోవడం మొన్న వీళ్ళ రోడ్డు ఎక్కి ధర్నా చేసినప్పుడు మీకు తగిన గౌరవం దక్కిస్తాము మీరు సేవ చేయడానికి సిద్ధంగా ఉండండి మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు సేవకులు మాత్రమే అని చెప్పడం సో దాంతోనే ఇప్పుడు ఆ తర్వాత నుంచి వాలంటీర్లు అందరూ ఎవరైనా ఫోన్ చేసి ఏ ఎమ్మెల్యే ఎవరైనా రికమెండ్ చేస్తే మేమేం పర్మినెంట్ ఉద్యోగులు కాదు మీరు మహా అయితే తీసేస్తారు అంతే అంతకు మించి ఏమి ఉండదు మా సేవ మమ్మల్ని చేసుకునివ్వండి దయచేసి అని చెప్పి చాలామంది ఓపెన్గా చెప్పేస్తున్నారంట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం చెప్పారు మీ పని మీరు చేసుకోవడమే మీకు మీరు ఎవరికీందా పని చేయాల్సిన అవసరం లేదు మీరు సచివాలయంలో మీకున్న ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం ఆదేశాల మేరకు మేరకు ముందుకు వెళ్ళిపోండి ఏ ప్రజాప్రతినిధి బెదిరింపులకు ఏ ప్రజాప్రతినిధి ఆదేశాలకు మీరు తలగ్గాల్సిన అవసరం లేదు అనే విధంగా కొన్ని ఎప్పుడైతే కొన్ని గైడెన్స్ బయటకు వచ్చినాయో దాని ప్రకారంగా ముందుకు వెళ్ళిపోతున్నారు వాలంటీర్లు అయితే ఇక్కడ ఎమ్మెల్యేల మాట పట్టించుకోవట్లేదనో లేదంటే స్థానికంగా రాజకీయ నేతల మాటలు వినట్లేదనో ఇప్పుడు వాళ్ళు వాలంటీర్ల విషయంలో కాస్తంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంట ఇదే నేపథ్యంలో ఒక రకంగా అప్పటికి ఇప్పటికీ సీన్ చూస్తే చాలా మారిపోయింది అనేది ఎందుకంటే మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సేవ రత్న సేవ వజ్ర ఇలా కొనుక్కునేవో అవార్డులు కూడా ఇచ్చారు మూడు రకాల కేటగిరీలో వాళ్ళకి ఆర్థిక సాయంతో పాటు ఆర్థిక సాయం అనకూడదేమో ఆర్థిక బహుమతి అది ఒక రకంగా అలాగే వాళ్ళకి కొన్ని మెమొంటోలు అవార్డులు ఇవ్వడం వాళ్ళకి ఒక మంచి గుర్తింపు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి సాల్వా కప్పి సన్మానించడం అద్భుతంగా ప్రతిభ కనపరిచిన వాలంటీర్లను ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు దగ్గర నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎమ్మెల్యేలే అసలు వాలంటీర్ మా మాట వినట్లేదు ఏ ఎక్కడ చిన్న పని చేయాలన్నా ఇంక ఎమ్మెల్యే అవసరం లేకుండా పోయింది ఇంతకుముందు అంటే ఒక పింఛన్ కావాలన్నా ఏం కావాలన్నా ప్రభుత్వ పథకం ఏదైనా కావాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాకు అది లేదు ఇది లేదని ఒక అర్జీ పెట్టుకుంటే నేను చూస్తానని చెప్పడం ఆయన దాని మీద సంతకం పెట్టడం పై పంపించడం అది ఎప్పుడూ జరిగింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు డైరెక్ట్ వాలంటీర్ ఫోన్ చేస్తే వాలంటీర్ సైకిల్ వేసుకొని బండి వేసుకుని ఇంటికి వచ్చేస్తున్నాడు ఆ వాళ్ళు ఏంటో చూసి అన్నీ తీసుకొని రాసేసి వెళ్ళి గ్రామ సచివాలయంలో సబ్మిట్ చేస్తే వచ్చే నెల నుంచి పింఛను వచ్చే నెల నుంచి అన్నీ వచ్చేస్తున్నాయి వాళ్ళకి సో ఇంకా ప్రజలకు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో పని లేకుండా పోయింది సో ఇదే కాస్తంత ఇబ్బందికరంగా మారింది అనేది ఇది మరి మంచిగా చెడుక ఏంటి అనేది అర్థం కావట్లేదు ఇంక భవిష్యత్తు నిర్ణయించాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి